సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవడం అన్నది అన్న ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలితకే సాధ్యమైంది. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ఉన్న చిరంజీవి పీఆర్పీ పెడితే ప్రజలు పట్టించుకున్న పాపాను పోలేదు. ఈ జనరేషన్లో బాలయ్య బాబు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు తమిళనాట ఓ యంగ్ హీరో పాలిటిక్స్లోకి దిగబోతున్నాడు. ఆయనే డిఎంకే అధినేత కరుణానిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. ఫస్ట్ ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఉదయ్ తర్వాత హీరోగా మారాడు. తను యాక్ట్ చేసిన ఓకే ఓకే, సినిగోల్డ్, లవ్ స్టోరీ లాంటి మూవీస్ తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం కెరీర్ ఏమంత బాగాలేదు కాబట్టి మనోడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్గా కరుణానిధి కూడా దారుణ పరాజయాన్ని చవిచూశాడు. ఇక కెప్టెన్ విజయకాంత్, శరత్ కుమార్ కూడా ఓడిపోయి మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ్ రాజకీయాల్లో నెట్టుకొస్తాడా అనేది డౌట్ అంటున్నారు తమిళ తంబీలు.